లక్షల సంవత్సరాలుగా మానవజాతి తినింది సిరిధాన్యాలు. ఈ వరి గోధుమలు వచ్చి టు బి ఎగ్జాక్ట్ 184 ఇయర్స్ అయింది అంతే. కానీ పారిశ్రామిక విధానంలో ఆహారాన్ని ఉత్పాదన చేసుకుని మొత్తం భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఒకే ఆహార పదార్థాన్ని తినటం జరుగుతున్నది గడిచిన 20-30 సంవత్సరాల్లో జరిగింది. ఆహారం అనేది భౌగోళికంగా ఆయా ప్రదేశాల్లో ప్రాదేశికంగా పెరుగుతున్న సరాగంగా పెంచబడుతున్న పదార్థాలు ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆహారంగా ఉండేవి వేల సంవత్సరాలు. అంటే కెనడాలో స్ట్రాబెర్రీ పండ్లు తినొచ్చు, మన భారతదేశంలో జామ్ పండ్లు, కాశ్మీర్ ప్రాంతానికి వెళ్తే యాపిల్ పండ్లు. కానీ ఇప్పుడు యాపిల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు తింటున్నాడు. అలాగే కృతకంగా తయారవుతున్న పాలు ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడి నోట్లోకి వెళ్తోంది. అంటే హైదరాబాద్లో ఉన్న పిల్లాడు అదే పాలు తాగుతున్నాడు, అమెరికాలో ఉన్న పిల్లాడు అదే పాలు తాగుతున్నాడు. ఇక్కడ మోసం జరిగిందని ఈ విజ్ఞానులు శాస్త్రీయంగా వివరించాల్సింది పోనించి ఇదే వైజ్ఞానికం అని పుస్తకాల్లో రాసుకొని పాలు పరిపూర్ణ ఆహారం అని అందరికీ బోధలు చేస్తున్నారు. దాన్ని ఈ సోకాల్డ్ సైంటిస్ట్ చెప్పడం విని సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్ వేరే వేరే రంగాల్లో వాళ్ళందరూ ఇదే ఆహారం అని నమ్ముకొని, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, పెద్ద పెద్ద ఇంజనీర్లు దే ఆల్ థింక్ రైస్ ఈజ్ అవర్ ఫుడ్. శాస్త్రీయంగా వైజ్ఞానికంగా మనం పరిశోధనలు చేసుకుంటే బియ్యము వరి బియ్యము మానవని పచననానికి ఆహారం కాదు, విషం అది. అంటే నేను విషపూరితమైన ఎరువులు రసాయనిక క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని వాడటం వల్ల వరి బియ్యం విషమైందని అనుకోవద్దండి. మీరు జస్ట్ వరి బియ్యాన్ని మీరు ప్రకృతి పరంగా సేంద్రియ పద్ధతుల్లో పెంచినా వరి బియ్యం మీకు విషమే, వరి బియ్యం మీకు విషమే. ఎందుకు? అలాగే పాలు, మన దేశీ ఆవు పాలు మీరు మీ పిల్లల నోట్లో వేసినా అది విషమే. ఎందుకు చెబుతాను. రెండు రకాలైన విషాలుగా తయారవుతాయి ఎందుకు అనేది చెప్తాను. ఇంకొకటి అతి ముఖ్యంగా, నిజంగా మొత్తం మానవజాతి అసమతూలనానికి మూల కారణం ప్రకృతి నుంచి మనం గడిచిన 50 సంవత్సరాల్లో దూరంగా రావటం. ఎలా జరిగిందంటే, మూడవ కారణం ఈ ఎరువులు స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇవంతా గడిచిన 60 సంవత్సరాల్లో మానవజాతి వాడటం జరిగిందన్నమాట. అది వైద్యకీయ రంగంలో ఉండొచ్చు, కృషి రంగంలోనూ ఉండొచ్చు. ఈ రాసాయనిక పదార్థాల వల్ల మన పొట్టల్లో ఉన్న సూక్ష్మజీవులు అంతరించిపోయాయి. అలాగే భూమిలో ఉన్న సూక్ష్మజీవులను కూడా నాశనం చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఈ మూడు రకాలుగా అసమతూలనం వల్ల మానవజాతి అనారోగ్యానికి గురవుతుందని ఏ విజ్ఞాని, ఏ డాక్టరు, ఏ విశ్వవిద్యాలయం ఇంతవరకు గుర్తించలేకపోవటం వల్ల ఆ దోషాల్ని సరిపుచ్చు ఎవరూ ఆలోచించటం లేదు. ఇప్పుడు వరి బియ్యము నేరుగా మన నోట్లోకి వెళ్ళిన తర్వాత 20-25 నిమిషాల్లో రక్తానికి గ్లూకోజ్ను చేర్చవేస్తుంది. మీరు 100 గ్రాములు తింటే దాదాపుగా 40-50 గ్రాముల గ్లూకోజ్ నేరుగా ఏ ఇబ్బంది లేకుండా వెంటనే రక్తంలోకి చేరటం వల్ల మీకు గ్లూకోజ్ అసమతూలనం జరుగుతోంది. రక్తంలోకి గ్లూకోజు అంత వెంటనే ఇంత పెద్ద ప్రమాణంలో వెళ్ళటం నిజమైన అనారోగ్యము. అందువల్ల వరి బియ్యము ఏ మానవునికి ఏ కాలంలోనూ మంచిది కాదు. ఇది టెక్నికల్ రీజన్. అంటే శాస్త్రీయంగా వైజ్ఞానికంగా వరి బియ్యం ఎందుకు మానవుని పచననాళానికి సరి అయిన ఆహారం కాదు అనేదానికి కారణం ఇది.
రక్తంలోకి గ్లూకోజు వెంట వెంటనే పెద్ద ప్రమాణంలో చేర్చబడుతుంది నియంత్రణ లేకుండా. అంటే సామాన్య మానవునికి అర్థమయ్యేట్టు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది జీవరసాయనిక క్రియలు అతి ముఖ్యమైన అంశము. పచననాళంలో చివరికి మనం ఏం తిన్నా కానీ గ్లూకోజ్గా మార్పాడు జరిగి రక్తంలోకి చేర్చబడాలి, అది పచననాళం ముఖ్య ఉద్దేశ్యం. కానీ ఎలా జరగాలి? అది వెంట వెంటనే పెద్ద ప్రమాణంలో గ్లూకోజ్ను రక్తంలోకి చేర్చటం వల్ల నిర్నాళ గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీని ఎక్కువగా పనిచేసి ఆ గ్లూకోజ్ని గ్లైకోజెన్గా, కొలెస్ట్రాల్గా, ట్రైగ్లిసరైడ్స్గా, రక్తనాళాల్లో గడ్డ కట్టే పేరు కట్టే కొవ్వు అంశాలుగా మార్చడం జరుగుతుందన్నమాట. అంటే మీ అనారోగ్యాలకి కారణం మీ బీపీకి, డయాబెటీస్కి, రొమటిజంకి, ఇంకా నిర్నాళ గ్రంథులు తప్పిపోవడానికి, థైరాయిడ్కి మూలభూతమైన కారణం మీ రక్తంలోకి చక్కెర ఎక్కువగా రావటం. అర్థమైందా? ఇది ముఖ్యమైన కారణం ఎందుకు మీరు వరిబియ్యం తినకూడదు అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.